వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సలి రాజ్యాంగం కంటే షరియత్ పెద్దది కాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని గుర్తు చేశారు ముస్లింలు దేశంలో ఇల్లు సహా అనేక పథకాలను పొందుతున్నారని పేర్కొన్నారు ఇలాంటి క్రమంలో భారతదేశ చట్టాలను కూడా అనుసరించాలని స్పష్టం చేశారు ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు షరియత్ మీ వ్యక్తిగత అంశం కావచ్చు కానీ అది రాజ్యాంగానికి అతీతమైనది కాదు అన్నారు మరోవైపు మదర్సాలను కూడా ఆధునీకరిస్తున్నామని చెప్పారు మనకు శాస్త్రవేత్తలు ఇంజనీర్లు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని పేర్కొన్నారు అందుకు తగ్గట్టుగానే మన విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని అన్నారు హిందువు భారతదేశానికి ప్రాథమిక ఆత్మ అని వారిని అవమానించవద్దని సూచించారు సెంటిమెంట్ను కించపరిచే రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు దేశ భద్రత హిందూ విశ్వాసం పట్ల మనం రాజీ పడలేమన్నారు రెండు వేల పదిహేడుకు ముందు అయోధ్య ఇప్పుడు అయోధ్య మధ్య అవకాశాలు వంద రెట్లు పెరిగాయని చెప్పారు లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు భగవంతుని దయ అందరికీ ఉండాలని ఆకాంక్షించారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనిస్యన్స్ కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి